ప్రతి పల్లె పచ్చని హారంగా ఏర్పడేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి అన్నారు. చినశంకరంపేట మండల పరిధిలోని గవ్వలపల్లి గ్రామ శివారులోని పగిడిపల్లి పోచమ్మ ఆలయం దగ్గర ఎక్కారం మైదానంలో సర్పంచ్ మంగాదేవి యాదవరావు ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనం మనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, 4 గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఎంపీడీఓ లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనంలో భాగంగా చెట్లు నాటడం చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాట్లూరి రాజు, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, యాదవరావు, ఏపీఓ వెంకట సాయిగౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతి, వార్డు సభ్యులు, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్నటువంటి గవలపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనము ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ 5 ఎకరాల సమతలమైనటువంటి స్థలం దొరికింది. దానిలో 70x70 మీటర్స్లో మనం ఇప్పుడు ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికి ఫ్లవింగ్ అయిపోయింది. ఈరోజు ప్లాంటేషన్ కూడా స్టార్ట్ అయింది. గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ సర్పంచ్, పాలకవర్గము, ఉప సర్పంచ్ గారు అందరూ పాల్గొన్నారు. శంకరంపేట మండల పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామ పంచాయతీలలో కూడా ఈ పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రస్తుతము 10 మాత్రం మంజూరు అయినాయి. కొంత స్థలాభావం చేత కొన్ని ఇంకా ఫారెస్ట్ వాళ్లకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ 13 వస్తే టోటల్గా 29 గ్రామ పంచాయతీలలో కూడా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దానికి ఉత్సుకతతో ఉన్నాము. ఈ కళ్ళాలు కూడా ఏవైతున్నాయో, వరి కళ్ళాలు రైతులకు ఈ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతానికైతే ఒక 5 మినిమం 5 అన్నా కంప్లీట్ చేయాలని చెప్పని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది. చాలామంది నిన్ననే ఒక 15 వరకు ముగ్గువేయడం జరిగింది. చాలామంది ముందుకు వస్తున్నారు. మా టార్గెట్ ఈజీగా 1 వీక్లో రీచ్ అవుతామని తెలియజేస్తాం. శంకరపేట మండలంలోని గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం పని యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గం, సెక్రటరీ మరియు విజయ్ సిబ్బంది, కార్మికులు కూడా, విజయ్ కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా 29 గ్రామ పంచాయతీలో కూడా స్థలం సేకరించుకొని స్థానిక నాయకులు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ముందుకొచ్చి స్థలాన్ని సేకరించుకొని ఈ యొక్క పల్లె ప్రకృతి వనం యొక్క కార్యక్రమాలు అందరూ కూడా ప్రారంభం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిన్నశంకరపేట మండలంలో 4 గ్రామాల్లో చెన్నాయిపల్లి 1, వెంకట్రావుపల్లి, చిన్నశంకరపేట, గవలపల్లి ఈ 4 గ్రామాల్లో ఇప్పుడు పనులు ప్రారంభమైనవి. మిగతా వాళ్ళు కూడా పోటీ పడి తొందరగా ఈ పల్లె ప్రకృతి వనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా అయితే కళ్ళాలు ఏదైతే ఉన్నాయో కళ్ళాలు కూడా